నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అయితే కువైట్కి వచ్చే ప్రవాసులపై నిషేధం విధించడంతో వయా దుబాయ్ మీద కువైట్కి వచ్చే భారతీయులు, తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా మంది అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 14 రోజులు అయితే క్వారంటైన్ పూర్తి చేసుకుని చాలా మంది అయితే ఫిబ్రవరి 6 తర్వాత అయితే విమానానికి 35 మంది నిషేధం కూడా అయిపోతూ ఉంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అయితే కువైట్కి రావచ్చని చెప్పి చాలా మంది అయితే ఆనందంగా ఉన్నారు. కానీ కువైట్ ప్రభుత్వం తీసుకున్న అకస్మాత్తు నిర్ణయంతో అయితే చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే దుబాయ్ మీద కువైట్కి రావాలనుకుంటూ ఉన్నారో దానికి సంబంధించి మనం చూసుకుంటే విమాన టికెట్లు 1400 దినారాలకు రికార్డు స్థాయిలో చేరుకున్నాయని చెప్పి విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇంత రేటు టికెట్ పలకడం ఎప్పుడూ లేదని చెప్పి విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. కువైట్ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయంతో 14,000 టికెట్లు రద్దయ్యాయని చెప్పి 14 లక్షల దినారాల నష్టం వాటిల్లిందని చెప్పి ట్రావెల్ ఏజెన్సీలు అయితే తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి వయా దుబాయ్ మీద వచ్చేవారు మరొక 2-3 నెలలు ఆగాలని చెప్పి గత వీడియోలో చెప్పడం జరిగింది, ఇప్పుడు చెప్పడం జరిగింది. కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో అయితే గల్ఫ్ దేశాల్లో రోజు రోజుకు ఒక రూల్ అయితే మారుస్తూ ఉన్నారన్న. కాబట్టి ఎవరైతే దుబాయ్కి రావాలి, దుబాయ్ మీద కువైట్కి రావాలనుకుంటూ ఉన్నారో మీరందరూ ఇళ్ల దగ్గరే ఉండి ఒక 5-6 నెలలు ఉండి ఇక్కడ ఉన్న పరిస్థితులపై అంచనా వేయండి. ఇప్పుడు కువైట్ కానీ గల్ఫ్ దేశాల్లో కానీ ఏ రోజు ఏ నిర్ణయం ప్రకటిస్తారో తెలీదు. ఈరోజు ఎయిర్పోర్ట్ ఓపెన్లో ఉంటే ఇంకొక రోజు ఉండడం లేదు. ఒకరోజు 35 మందిని అనుమతిస్తే ఇంకొక రోజు పూర్తిగా నిషేధం ఇస్తూ నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరందరూ డబ్బులు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.